మీకు చెప్పేది ఏంటంటే సమాజీల పక్షపాతిగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండింది. కార్మిక వర్గానికి అండగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉన్నది. కాబట్టి అదే ఒడబడిని తప్పకుండా ఇక ముందు కూడా కొనసాగిస్తాం. సమాజీలకు ఉండేటటువంటి ఏ సమస్య ఎప్పుడున్నా కూడా వేదిక మీద ఉన్న మా అందరికీ, అదేవిధంగా మా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్న గారికి ఎప్పుడు మీ సమస్య విన్నవించినా కూడా తక్షణమే పరిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు మార్కెట్ కమిటీ అనేటటువంటిది నిజామాబాద్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా కాబట్టి మార్కెట్ అనేది చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి వారి యొక్క పంట అమ్ముకోవడానికి అనేక ప్రయాసాలు కోర్చి పని వస్తూ ఉంటారు. వారందరూ కూడా హమాలీల మీద ఆధారపడే మరి వారి కార్యకలాపాలంతా కూడా సాగిస్తూ ఉంటారు. కాబట్టి రైతన్నలకు మీ యొక్క అండదండలు ఉండాలి, ఇవ్వరు కూడా ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రైతన్నల పక్షాన నిలబడడానికి మరి వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ మంచి సందర్భంలో ఒక కార్యక్రమాన్ని మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాము. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కి భోజనాలు పెడతా ఉన్నాము. అట్లానే ఇక్కడికి వచ్చే రైతన్నలకు రోజు కూడా భోజనం పెట్టాలనేటటువంటి ఒక కార్యక్రమాన్ని దానికోసమే మరి ఇక్కడ స్థానిక అధికారులతో కలిసి మంచి ప్లేస్ వెతకడానికి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమము ఇవాళ హమాలీ యూనియన్ కొత్తగా ఎన్నికై మీరు ప్రమాణ స్వీకారం చేయడం రెండో ఒకే రోజు రావడం యాదృచ్ఛికం. దానికి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే భోజన సదుపాయం ఉంటుందో దాన్ని మీ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి హమాలీ సోదరులు కూడా తప్పకుండా వినియోగించుకోవచ్చు. అందులో ఎటువంటి అనుమానం కూడా తెలియజేస్తూ ఉన్నాము. సీజన్ ఎక్కువ ఉన్నప్పుడు రైతులు వస్తారు, వారికి కూడా ఎట్లా సదుపాయం చేయాలో, ఎక్కడైతే బాగుంటుందో మీ అందరి సలహాలు సూచనలతోని ముందుకెళ్తామని తెలియజేస్తూ కొత్తగా ఎన్నికైనటువంటి యూనియన్ వారందరూ కూడా తమ బాధ్యతలు తప్పకుండా మంచిగా నిర్వహించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.